హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మన ఎక్సెల్లో చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే వ్యూ ట్యాబ్లో జూమ్, షో, ఈ వర్క్బుక్ వ్యూస్, ఈ టోటల్ ఆప్షన్స్ గురించి ఇప్పుడు చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ మనం ఏం నేర్చుకుందామంటే ఇప్పుడు ఈ షో అనే ప్యానల్లో ఈ ఆప్షన్స్ చూద్దామండి. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ బాక్సెస్ బాక్సెస్గా డిస్ప్లే అవుతున్నాయి కదా, వీటిని సెల్స్ అంటారు. ఈ గ్రే కలర్లో డిస్ప్లే అవుతున్నాయి చూడండి ఈ బాక్సెస్ని, వీటిని గ్రిడ్ లైన్స్ అంటారు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఈ గ్రిడ్ లైన్స్ అనేది ఏంటండి, సెలక్షన్లో ఉంది కాబట్టి డిస్ప్లే అవుతున్నాయి. నా సెలక్షన్ తీసేయండి, ఆటోమేటిక్గా హెడ్ అవుతాయి. మళ్ళీ సెలక్షన్ చేయండి, డిస్ప్లే అవుతాయి. అలానే ఫార్ములా వార్ చూడండి, ఇక్కడ ఈ ఫార్ములా సెల్ కోడ్ డిస్ప్లే అయ్యేది ఫార్ములా వార్ అండి. ఇప్పుడు ఈ సెలక్షన్ తీసేశారనుకోండి, ఫార్ములా వార్ హైడ్ అయ్యింది. మళ్ళీ సెలక్షన్ చేయండి, డిస్ప్లే అయ్యింది. అలానే హెడ్డింగ్స్ చూడండి, మనకు కనపడే ఈ కాలమ్స్ అంటే ఆల్ఫాబెట్స్, ఈ రోస్, న్యూమరికల్ లెటర్స్, వీటిని హైడ్ చేసుకోవచ్చు. అంటే ఈ హెడ్డింగ్స్ని సెలక్షన్ తీసేయండి, ఆటోమేటిక్గా హైడ్ అవుతాయి. మళ్ళీ సెలక్షన్ చేశారంటే డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా ఈ కాలమ్స్ని రోస్ని కూడా హైడ్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు మనం ఈ వర్క్షీట్ని అంటే ఈ స్ప్రెడ్షీట్ని జూమ్ చేసుకోవాలంటే ఇక్కడే కదండి జూమ్ చేసేది మనం. ఈ ప్లస్ అనే బటన్ కొడితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఈ మైనస్ అనే బటన్ కొడితే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనండి, ఇంత ప్రొసీజర్ లేకుండా మనకి ఇక్కడ జూమ్ అనే ఆప్షన్ ఇచ్చాడు చూడండి. ఈ జూమ్ ప్రెస్ చేశారనుకోండి, మీకు కావాల్సిన పర్సంటేజ్లో అంటే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది, ఇక్కడ మీకు కావాల్సిన పర్సంటేజ్లో 75 కావాలి, దాన్ని సెలక్షన్ చేసి మీరు ఓకే అన్నారంటే ఆటోమేటిక్గా ఆ లెవెల్లో ఆ పర్సంటేజ్లో జూమ్ అయింది. ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా 100% జూమ్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా ఆప్షన్ ఇచ్చాడు చూడండి 100% అని, దీన్ని ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా 100%లోకి జూమ్ అయింది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి జూమ్ టు సెలక్షన్, అంటే ఈ షీట్లో మీరు పర్టికులర్గా ఒక డేటా సెలక్షన్ చేశారు, సెలెక్ట్ చేసిన సెల్స్ బట్టి అంటే ఆ డేటా వరకే జూమ్ అవ్వాలి. ఇప్పుడు సెలక్షన్ చేసి జూమ్ టు సెలక్షన్ అన్నారు అనుకోండి, ఆ పార్ట్ వరకే జూమ్ అయింది చూడండి. ఈ విధంగా జూమ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మీరు జూమ్ అవుట్ చేసుకోవచ్చు కామన్గానే. ఓకేనా, అలానే నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటండి, వర్క్ బుక్ వ్యూస్. ఇక్కడ జనరల్గా ఎప్పుడైనా సరే మీకు నార్మల్ వ్యూలోనే ఉండిద్ది, ఎందుకంటే ఇది ఒక పేజెస్ పేజెస్గా ఉండదు, మొత్తం ఒకటే షీటు, అంటే ఇలా బాక్సెస్ బాక్సెస్గా ఉండిద్ది. అలా కాకుండా పేజెస్ వైజ్గా మన లేఅవుట్ అనేది డిస్ప్లే అవ్వాలి. అప్పుడు మీకు ఒక ఆప్షన్ ఇచ్చాడు చూడండి, పేజ్ లేఅవుట్. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా పేజ్ లేఅవుట్లో డిస్ప్లే అయింది చూడండి. నేను జూమ్ అవుట్ చేస్తున్నాను, ఇంకో చూడండి ఈ విధంగా. ఓకేనా, అంటే ఇదొక పేజీ, ఇదొక పేజీ, ఇదొక పేజీ, ఈ విధంగా చూసుకోవచ్చు. అంటే మనం బయట ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు ఎక్సెల్లో ఉన్న డేటాని ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు ఈ పేజ్ లేఅవుట్ అనే ఆప్షన్ బాగా యూజ్ అయ్యింది, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్గా ఏ ఫోర్ షీట్లోనే మొత్తం టోటల్గా ఫిట్ అవ్వాలా లేదా ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ ప్రింటింగ్ ఆప్షన్స్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా డెప్త్గా చెప్తానండి. ఓకేనా, అంటే ఇప్పుడు జనరల్గా ఎక్సెల్లో ఉన్న ఈ స్ప్రెడ్షీట్ని కూడా పేజెస్ వైజ్గా కూడా డిస్ప్లే చేసుకోవచ్చు అని తెలుసుకోవడం కోసం మాత్రమే చెప్తున్నాను కామన్గా. అండ్ ఎప్పుడైతే మీరు పేజ్ లేఅవుట్ అనే ఆప్షన్ సెలక్షన్లో ఉందో మీకు ఇక్కడ రోలర్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఈ పేజ్ని సెలక్షన్ చేయగానే రోలర్ డిస్ప్లే అవుతుందా లేదా, ఈ రోలర్ను కూడా హైడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు చూడండి, ఈ రోలర్ని అన్సెలక్షన్ చేయండి, ఆటోమేటిక్గా హైడ్ అయ్యింది. మళ్ళీ సెలక్షన్ చేయండి, మళ్ళీ డిస్ప్లే అయ్యింది ఈ విధంగా. అదే మీకు నార్మల్ వ్యూలో ఉందనుకోండి రోలర్ అనేది డిస్ప్లే అవ్వదు, అంటే ఇక్కడ రోలర్ అనే ఆప్షన్ హైడ్ అయిపోయింది. ఓకేనా, ఈ విధంగా జనరల్గా ఈ వ్యూ ట్యాబ్లో ఈ ఆప్షన్స్ గురించి చెప్పుకోవచ్చు. ఓకే వ్యూయర్స్.